కూడా బీజేపీ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. కానీ ముందు నుంచి జరుగుతున్న దానింటే ఆ జాట్ కమ్యూనిటీ అద్దా కాబట్టి వినేష్ ఫోగట్ గెలిచే అవకాశం ఉందన్నారు. కానీ ఇప్పుడు అక్కడ మారిన పరిస్థితులు లేదంటే ఆ ఇప్పుడు కనపడుతున్న బీజేపీ కనపడుతున్న ట్రెండ్ చూస్తే ఆవిడ ఓడిపోయినా ఆశ్చర్యం లేదని ఇప్పుడు వరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మళ్ళీ మూడోసారి బీజేపీ హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే సీఎం ఓటమి దిశలో ఉండటమే అక్కడ ఆశ్చర్యం కలిగించిన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది భువనగా. అయితే సురేష్ గారు, ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వ్యతిరేక ఓటు చీలకుండా బీజేపీ ఎలాంటి జాగ్రత్త తీసుకుంది అని చెప్పి అనుకోవచ్చు? వాస్తవం ఏంటంటే మీకు మన లోక్సభ ఎన్నికల్లోనే మోడీ గారి ఆ మ్యాజిక్ అనేది లేకపోతే మోడీ గారి ప్రభావం అనేది క్రమంగా తగ్గిందని, లోక్సభలో మెజారిటీ తగ్గడం బీజేపీ గతంతో పోలిస్తే తగ్గడం, ఆ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు రేపొద్దున మహారాష్ట్ర కూడా మోడీ గారి ఫ్యాక్టర్ అనేది తగ్గుతూ వస్తుంది అన్నారు. కానీ చాలా సర్వశక్తులు వడ్డి అక్కడ నుంచి ముందు నుంచి ఉన్న దాని ప్రకారంగానే హర్యానాలో మోడీ గారు విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు పార్టీ నాయకులందరూ కూడా సమన్వయపరచడం, తర్వాత అమిత్ షా గారు వెనక నుండే మళ్ళీ మొత్తం మీద వ్యూహం రచించి మొత్తానికి అక్కడ నిలబడి, ఎందుకంటే ఇక్కడ కనుక చేజారితే మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్ర కూడా అక్కడ అంత అనుకూలమైన ఇండికేషన్స్ లేవు కాబట్టి అదంతా కూడా మళ్ళీ బీజేపీకి వ్యతిరేకత పెరుగుతోంది అనే ప్రభావం వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో చాలా సర్వశక్తులు వడ్డారు. కాబట్టి గతంలో హర్యానాకి మహారాష్ట్రకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు కదా సురేష్ గారు. గతంలో హర్యానాకి మహారాష్ట్రకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన నేపథ్యం కూడా ఉన్నది. అది కూడా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలు ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ రేపో మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబోతున్నారు. అయితే మహారాష్ట్రలో కొన్ని పండుగలని ఇతరత్ర కారణాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆ ఎన్నికను విడిగా జరపడం అనేది ఇక్కడ మనకు ఒక అంశం. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మహారాష్ట్రలో అనేది, తర్వాత నెక్స్ట్ బీహార్ ఉంది, బీహార్ ఎన్నికలు. బీహార్ లో కూడా ఈసారి మరి నితీష్ కుమార్ గారికి అంత అనుకూలత లేదు. బీజేపీ కూడా అక్కడ కొద్దిగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలోనే ఉంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో చాలా కీలకం కాబట్టి జార్ఖండ్ అండ్ ఢిల్లీ కూడా ఉన్నాయి కదా సార్. జార్ఖండ్ అండ్ ఢిల్లీ కూడా ఉన్నాయి ఈసారి ఎలక్షన్స్. ఫిబ్రవరిలో ఢిల్లీ, నిన్న అదే చెప్పాడు మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు అదే చెప్పారు. ఫిబ్రవరిలో ఢిల్లీలో బీజేపీ ఉంది. ఆయన కనుక ఏదో ఒక కామెంట్ చేశారు, నేను కనుక బీజేపీకి మద్దతు ఇస్తాను, మీరు కనుక దానికి అంటే ఫ్రీ ఏదైతే బీజేపీ రాష్ట్ర పాలిత అంటే బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నింటిలో కూడా ఉచిత విద్యుత్ కనుక ఇస్తే నేను బీజేపీకి మద్దతు ఇస్తాను అని చెప్పారు. వాస్తవంగా ఫ్రీబీస్ అన్నిటికీ కూడా బీజేపీ వ్యతిరేకం కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు ఆ కామెంట్ చేశారు. కానీ బీజేపీ దాని మీద ఏమీ స్పందించలేదు. కాబట్టి ఆ ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టే అంశం కూడా వాళ్ళ ఎజెండాలో కానీ లేకపోతే బీజేపీ ఎజెండాలో కానీ బీజేపీ ఉద్దేశం కానీ లేదు భోనగా. అయితే జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. కేంద్రం 370 ఆర్టికల్ ని రద్దు చేసింది, కానీ అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు భోనగారు? అక్కడ ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ మనకి కాంగ్రెస్ కలవడం ఒకటి, టీడీపీ విడిగా చేయడం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు విడిగా ముక్తి వాళ్ళు విడిగా పోటీ చేయడం, దాంతో ఇప్పుడు అక్కడ ఓట్ల చీలిక అనేది అక్కడ కొంత కనపడింది. తర్వాత జమ్మూ రీజియన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాయి. జమ్మూ రీజియన్ లో అక్కడ ఉన్న మరి స్థానికంగా ఉన్న పరిస్థితులు దాని ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కే బాగా లీడ్ ఉంది. అక్కడ బీజేపీ బాగా అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి అందుకని 370 ఆర్టికల్ రద్దు చేయడం, అక్కడ అంటే మనకి అక్కడ జమ్మూ కాశ్మీర్ కి ఈవెన్ మన యూనియన్ టెరిటరీ అన్నప్పుడు కూడా దానికి ఎలక్షన్ జరపడం అంటే అసెంబ్లీ తోటి ఎలక్షన్ జరపడం, అలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ మరి ఎందుకు స్థానికంగా ఉన్న క్షేత్ర పరిస్థితులు దాన్ని బట్టి వ్యతిరేకతనే ఎదుర్కొంది. అదే దీని రిజల్ట్స్ లో కూడా ఆ ఫలితం అనేది కనపడతా ఉంది. అయితే క్రమంగా ఇండీ కూటమి అనేది బలం పుంజుకుంటుంది అనుకోవచ్చు. రాహుల్ గాంధీ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయిందని చెప్పి ఈ ఎలక్షన్స్ చూసిన నేపథ్యంలో మనం అనుకోవచ్చా సురేష్ గారు?
పూన గారు రాహుల్ గాంధీ గారికి అంటే గ్రాఫ్ పెరిగింది అని మనం దానికంటే కూడా మోడీ గారి బీజేపీ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుందనేది మనం దాన్ని చూడాలి. మీకు తెలిసి ఇప్పుడు ఎన్డీఏ మూడో ప్రభుత్వం, తెలుగుదేశం కానీ మనకి జనతా యునైటెడ్ కానీ వాళ్ళు వాళ్ళ వల్లనే ఇప్పుడు మూడో ప్రభుత్వాన్ని మనకి కేంద్రంలో ఏర్పాటు చేయగలిగారు. ఇక్కడ 16-12 సీట్లు రావడం వల్లనే వాళ్ళకి మళ్ళీ ఏర్పాటు చేయగలరు, లేకపోతే మెజారిటీ కూడా లేని పరిస్థితి. అక్కడ గ్రాఫ్ అక్కడ తగ్గింది. లోక్సభ ఎన్నికల ప్రభావమే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనపడుతుంది. అయితే హర్యానా విజయం సాధించడం అనేది